Panda. I got broads in Atlanta. Switch to the lean, the family. Credit cards and the scammers. Hitting the licks in the band. Legacy. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుయ్యా బాయ్స్. నా పేరు మైకేల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అయితే గైస్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అని అంటే, మనం ఫ్రీ ఫైర్ని పీసీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ గేమ్ కోసం ఏ ఎమ్యులేటర్ని వాడితే బాగుంటుంది అండ్ అదే కాకుండా ఇన్స్టాల్ చేసుకున్నాక గేమ్లో కొన్ని కీ మ్యాపింగ్ సెట్టింగ్స్ అనేటివి ఉంటాయి. సో వాటిని ఎలా సెట్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియో టాపిక్లో తెలుసుకుందాము. అండ్ అదే కాకుండా వీడియో ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడైనా చిన్నగా మీకు నచ్చి ఉంటే వీడియోకి ఒక లైక్ కొట్టేయండి గైస్. అండ్ అదే కాకుండా మీ ఫ్రెండ్తో పాటు షేర్ చేసుకోండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేంటంటే గూగుల్ ఓపెన్ చేసుకొని అందులో ఎల్డీ ప్లేయర్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ కొట్టండి. సో ఒకవేళ మీకు దొరకలేదు అని అంటే నేను కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడ త్రూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎల్డీ ప్లేయర్ అని చెప్పేసి అంటే సర్చ్ చేసిన తర్వాత మీరు కిందికి అక్కడ వచ్చిన తర్వాత ఎల్డీ ప్లేయర్ డౌన్లోడ్ అని చెప్పి కనబడుతుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెనింగ్ చూసారు ఇక్కడ. సో ఇక్కడ మీకు ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి కనబడుతుంది, చూడండి. సో దానిపైన క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీ కింద ఎల్డీ ప్లేయర్కి సంబంధించిన ఈఎక్సీ ఫైల్ అనేది ఒకటి డౌన్లోడ్ అయింది. దానిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇన్స్టాల్ అని చెప్పి కనబడ్డ తర్వాత మీకు అక్కడ కింద ఏదైతే రైట్ మార్క్ ఉందో సో దానిపైన మీరు రైట్ కొట్టాలి. ఏంది అని అంటే అది ఒక అగ్రి అని చెప్పి ఒక నోటీస్ అనమాట ఎల్డీ ప్లేయర్ నుంచి. సో దాన్ని అగ్రి చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి మీకు ఆల్మోస్ట్గా 350 MB to 400 MB అయితే మీకు అవసరం. అండ్ నేను ఎల్డీ ప్లేయర్ని మీకు ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే, ఎల్డీ ప్లేయర్ నాకు తెలిసి లో ఎండ్ పీసీలో కూడా చాలా నీట్ అండ్ క్లియర్గా వర్క్ అవుతుంది. మిగతా ఈ బ్లూ స్టాక్స్ అని చెప్పి, నాక్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. సో వీటికి మినిమం జీబీ ర్యామ్స్ అయితే కావాలి. సో అవి కొంచెం హై ఎండ్ పీసీ వాళ్ళకి అయితే ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో నాకు తెలిసిన మంచి ఏకైక ఎమ్యులేటర్ అని అంటే ఎల్డీ ప్లేయర్. సో దీన్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీరు ఈజీగా ఫ్రీ ఫైర్ని పీసీలో ఆడుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే నేనైతే ఖచ్చితంగా వైఫై రికమెండ్ చేస్తాను. వైఫై ఉంటేనే డౌన్లోడ్ చేసుకోండి. నెట్ ద్వారా అయితే చాలా కష్టం గైస్, అండ్ ఆడడం కూడా చాలా కష్టం. వైఫై ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ట్రై చేయండి, లేదంటే లేదు, అవసరం లేదు. కొన్ని రోజులు ఆగండి వైఫై పెట్టించుకున్నంతసేపు. సో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ స్టార్ట్ అని ఒకటి ఉంటుంది. సో స్టార్ట్ అవ్వడానికి ఒక జస్ట్ 2 మినిట్స్ టైం తీసుకుంటుంది స్టార్టింగ్లో. కానీ దాని తర్వాత ఇంకా అలా ఏముండదు, జస్ట్ ఒక 10 సెకండ్స్లో ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇలా మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టార్ట్ కిక్కిన తర్వాత అక్కడ మీకు కింద ఏదైతే బాక్స్ కనపడుతుందో సిస్టమ్ యాప్స్ అని, అందులో మీకు ప్లేస్టోర్ అని చెప్పి ఒకటి కనపడుతుంది, మీరు చూడొచ్చు. సో ప్లేస్టోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు సైన్ ఇన్ అనే ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. సో మీరు సైన్ ఇన్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే మీ దగ్గర ఏదో ఒకటి టెంపరీయో లేకపోతే పర్మనెంట్ జీమెయిల్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, సో ఆ జీమెయిల్స్ని ఇక్కడ పెట్టి లాగిన్ అవ్వాలన్నమాట. సో మీకు అక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు చూసారా, మీరు అక్కడ జీమెయిల్ టైప్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ ఏంటి అని అంటే పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో పాస్వర్డ్ ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫోన్లో మీరు 2-స్టెప్ అథెంటిఫికేషన్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటారు కదా, సో దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ లాగిన్ అయిపోతుంది. ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కొంతమందికి తెలీదు. సో వాళ్ళ కోసం అన్నా క్లియర్గా అర్థం కావాలి కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను జీమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నాకు 2-స్టెప్ అథెంటిఫికేషన్ వచ్చింది, నేను అగ్రి కొట్టాను. ఆ తర్వాత నాకు లాగిన్ అన్నది అయిపోయింది, నాకు సైన్ ఇన్ ఆల్మోస్ట్ ఇక కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మరి ఏం చేస్తామన్నయ్య అని అంటే, ఆల్మోస్ట్గా మీకు ఫ్రీ ఫైర్ మీరు ఫోన్లో ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకుంటారో ప్లేస్టోర్లోకి వెళ్ళి, అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఇది ఒక ప్లేస్టోర్ అనమాట మనకి ఎమ్యులేటర్లో. సో దాంట్లో ఫ్రీ ఫైర్ అని చెప్పి టైప్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పి కనబడుతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ కొట్టిన తర్వాత మీకు ఆల్మోస్ట్గా ఎలా అయితే ఉంటుందో మొబైల్లో ప్లేస్టోర్లో, సో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు నాది డౌన్లోడ్ అవుతుంది ప్రస్తుతానికి, అండ్ నేను వైఫైతో డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇంత స్పీడ్గా అవుతుంది. అది మీరు నెట్వర్క్తో చేశారనుకోండి, మామూలుగా డేటా ఉంటుంది కదా దాంతో చేసుకున్నట్టయితే మాత్రం మీకు ఇంత ఫాస్ట్గా ఉండదు, అండ్ మీరు ఇంత ఫాస్ట్గా చేసుకోలేరు కూడా. సో ప్లీజ్ నేను ఖచ్చితంగా ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, వైఫై ఉంటేనే ఇవన్నీ ట్రై చేయండి, వైఫై లేకపోతే గైస్ వద్దు. అనవసరంగా మీ టైం వేస్ట్, సగంలో ఆగిపోతాయి, మళ్ళీ డౌన్లోడ్ చేసేటప్పు మీ డేటా అంతా మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్గా నాకు డౌన్లోడ్ అనేది అయిపోయింది, సారీ ఇన్స్టాల్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ పైన క్లిక్ చేస్తాను. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మన కీ మ్యాపింగ్స్ అనేటివి చూపిస్తుంది స్క్రీన్ పైన. మరి వీటిని ఎలా సెట్ చేసుకోవాలి, ఈ
ఇప్పుడు మనం దీని గురించే మాట్లాడదాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఏం లేదు, ఇక్కడ మనకి గరైన బ్యానర్ అయితే ఓపెన్ అయిపోయింది అండ్ డౌన్లోడ్ అవుతుంది. మీరు కింద చూడవచ్చు మనకి స్టార్టింగ్లో ఎప్పుడైనా డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాడు ఇన్స్టాల్ చేశాక. అండ్ ఇట్లా మీకు చిన్న ప్రాబ్లమ్ వస్తే, ఎర్రర్ వస్తే ఏం టెన్షన్ తీసుకోవద్దు, అది మీ నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉండి ఉంటుంది అందుకని చెప్పేసి అలా వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ ఫాస్ట్గా ఉంటే. లేదని అంటే మళ్ళీ అలాగే వస్తుంది, నెట్వర్క్ మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్ ఉండాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఫేస్బుక్ నుంచి ఆ గెస్ట్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వమని చెప్తున్నాడు. మీరు ఫస్ట్ గెస్ట్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వండి, ఎందుకంటే మీరు కీ మ్యాపింగ్ సెటింగ్స్ అనేవి చేసుకోవాలి కదా. ఆ తర్వాత మీరు ఫేస్బుక్ నుంచి లాగిన్ అయిపోయినా కానీ పర్లేదు, మీ కీ మ్యాపింగ్ సెటింగ్స్ అనేవి అలాగే ఉంటాయి. ముందుగా మీరు ఇక్కడ ఫేస్బుక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఫ్రీ ఫైర్ అనేది ఫేస్బుక్తో లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయాక యాజ్ ఇట్ ఈస్గా గేమ్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఆ తర్వాత మనం కీ మ్యాపింగ్ సెటింగ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మనం చూద్దాం, దాన్ని సెట్ చేసుకుందాం. అండ్ గైస్, ఈ వీడియో ఇప్పటికి కూడా మీకు ఎక్కడ కూడా నచ్చకపోతే ప్లీజ్ ఇంకా చూడండి కంటిన్యూగా. ఎక్స్ప్లెనేషన్లో ఖచ్చితంగా మీకు అన్నీ అర్థమవుతూనే ఉంటాయి అనుకుంటా. సో ప్లీజ్ నచ్చితే కనుక నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక్కసారి ఫటాక్సర్ లైక్ కొట్టండి గైస్. అండ్ మీ ఫ్రెండ్తో పాటు షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఫ్రీ ఫైర్ని ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం, అలాగే పబ్జీ కానీ ఇంకేదైనా ఫర్దర్ గేమ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అన్నిటి మనం ఇలాగే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ చెప్పినాను కదా, ఎమ్యులేటర్ ఎల్డీ ప్లేయర్ లో ఎండ్ పీసీకి కూడా చాలా క్లియర్గా నడుస్తుంది అందుకని చెప్పి నేను ఇది రికమెండ్ చేస్తానమాట. సో ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయి గైస్, ఇవన్నింటిని మీరు క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. క్యాన్సిల్ చేసుకోవడానికి మీకు పెద్దగా విషయం ఏం పట్టదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఎల్డీ ప్లేయర్లో కీ మ్యాపింగ్ సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత మీకు అక్కడ కంట్రోల్ అని ఒకటి ఉంది చూసారా, ఆ కంట్రోల్ని మాత్రం డిలీట్ చేయకండి. మిగతా అన్నింటినీ డిలీట్ చేసుకోండి, నో ప్రాబ్లం, కానీ ఒక కంట్రోల్ని మాత్రం డిలీట్ చేయొద్దు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఎట్లెట్లా కావాలి సెట్టింగ్స్ అనేటి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒకటి రైట్ క్లిక్ ఇచ్చేసి ఆ తర్వాత మీరు కావాల్సింది మీరు అక్కడ నంబర్ ఇచ్చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేనేం చేశానంటే, అక్కడ పైన మనకు రీలోడ్ అన్నది ఆప్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆర్ పెట్టుకోవాలి, కానీ నేను 3 పెట్టుకున్నాను ఎందుకంటే నాకు 3తో అలవాటు అయింది, నేను 3తో రీలోడ్ చేస్తానమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ AWSD ఇవి పెట్టుకున్నాను, ఎందుకోసం సైడ్కి జరగడానికి, వెనకకు రావడానికి, ముందుకెళ్ళడానికి. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పరిగెత్తడం అంటే మనకి ఏదైతే గన్ వెనకలు పెట్టుకుని పరిగెత్తాం చూసామో దానికి నేను షిఫ్ట్ పెట్టుకున్నాను, జంప్కి స్పేస్ పెట్టుకున్నాను. అండ్ అదే కాకుండా నేను షూట్ చేయడానికి రైట్ క్లిక్ పెట్టుకున్నాను, ఎందుకంటే రైట్ క్లిక్ మనకి మౌస్ పైన చేయి ఉంటుంది కాబట్టి ఈజీగా రైట్ క్లిక్ చేస్తే మనకి ఎనిమిస్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అదే కాకుండా కొన్ని గేమ్లో సెటింగ్స్ కూడా ఉంటాయి, సో వాటిని కూడా చేసుకోండి. అండ్ కాస్ట్యూమ్ HUD ఓపెన్ చేసుకొని ఈ కీ మ్యాపింగ్ సెటింగ్స్ చేసుకున్నట్టయితే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ యాక్చువల్ ఏంటంటే నేను గేమ్ లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను మీకు, గేమ్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీకు. డైరెక్ట్గా మీరు సెటింగ్స్ ఓపెన్ చేసుకొని కాస్ట్యూమ్ HUD పైన క్లిక్ చేసుకొని కూడా ఇవన్నీ సెటింగ్స్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను గ్రానేడ్కి కంట్రోల్ అనేది పెట్టుకున్నాను, అండ్ మెడికిట్ వేసుకోవడానికి 2 పెట్టుకున్నాను, అండ్ మ్యాప్ ఓపెన్ చేయడానికి ఎమ్, ఈమోట్కి ఈ అని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను మన అలోక్ క్యారెక్టర్ ఒక లెవెల్ దగ్గర అయితే ఉందో వాళ్ళైతే క్యాప్స్ లాక్ పెట్టుకున్నాను నేనైతే. అండ్ ఇంకా కొన్ని ఉంటాయన్నమాట, జూమింగ్ అని చెప్పేసి, లేకపోతే ప్లేన్ నుంచి జంప్ చేసేటప్పుడు బౌంటీ టోకెన్ ఓపెన్ చేయడానికి, అండ్ ఒకవేళ ఈమోట్ ఓపెన్ చేసినప్పుడు ఈమోట్ స్లాట్స్ ఉంటాయి కదా మనకి, సో వాటిలో ఏ నెంబర్ని సెలెక్ట్ చేస్తే ఏ ఈమోట్ అనేది ప్లే అవ్వాలి. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎంత క్లియర్గా నేను సెట్ చేసేసుకొని ఇప్పుడు ఎంత క్లియర్గా గేమ్ ప్లే ఆడుతున్నాను. అండ్ సెన్సిటివిటీ కూడా ఇందులో ఎంత మంచిగా అంటే చాలా 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 మంచిగా మీరు చేసుకోవచ్చు. అక్కడ ఇందాక చెప్పాను కదా ఆ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది, సో దాన్ని డిలీట్ చేయొద్దని చెప్పేసి ఆ కంట్రోల్ని డిలీట్ చేయకండి, ఓకేనా. ఆ కంట్రోల్ దగ్గరనే మీకు సెన్సిటివిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఆ సెన్సిటివిటీ మినిమం 5 లేదా 6 పెట్టుకోండి, అంటే స్టార్టింగ్ ఆడే వాళ్ళకైతే 1-4 సరిపోతుంది. అండ్ దాని తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్ చేయండి. ఒకవేళ మీరు 7-8 పెట్టుకున్నారనుకోండి సామిరంగా ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు, ఆ గేమ్ ప్లే కూడా అట్లాగే ఉంటుంది. అండ్ అది కాకుండా మీ మూమెంట్ స్పీడ్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా నేనైతే మొత్తం క్లియరెన్స్ ఇచ్చేసాను పీసీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అండ్ మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే కూడా లో ఎండ్ పీసీ ఉన్న వాళ్ళకి ఎల్డీ ప్లేయరే సజెస్ట్ చేయండి, ఎందుకంటే అందరూ ఇక్కడ గేమింగ్ పీసీలే కొనుక్కోరు కదా. సో ప్రతి ఒక్కరు ఏదో చిన్నదో పెద్దదో కొనుక్కుంటారు, సో అందుకని చెప్పేసి నేను ఎల్డీ ప్లేయర్ని సజెస్ట్ చేసినాను. లేదనంటే మీకు చాలా ఉన్నాయి, ఒకటి నాక్స్ అని చెప్పేసి, ఒకటి గేమ్ లూప్ అని చెప్పేసి, ఇంకా బ్లూ స్టాక్స్ అని చెప్పేసి, ఇట్లాంటి ఇంకెన్నో ఇమ్యులేటర్స్ ఉన్నాయి. సో
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఆడతారు. అండ్ దీంట్లో మీకు ఎలా హెడ్ షాట్స్ పడతాయి ఏంటి అని చెప్పి తెలుసుకోవాలని ఉంటే మాత్రం నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ వీడియో కూడా గురించి అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఇది మీకు చూపించింది ఇప్పుడు నేను ఓల్డ్ వర్షన్ అనమాట, ఇది లేటెస్ట్ వర్షన్ 7.1 కాదు. లేటెస్ట్ వర్షన్ 7.1 వచ్చేసి హై ఎండ్ పీసీ వాళ్ళకి ఇది మీకు యూజ్ అవుతుంది, అందుకని చెప్పేసి నేను లో ఎండ్ పీసీకి సరిపోయేటట్టు దీని ఓల్డ్ వర్షన్ చూపించాను. ఓల్డ్ వర్షన్ అయినా సరే చాలా 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 బాగుంటుంది గైస్, నన్ను నమ్మండి. డెఫినెట్గా ఎల్డీ ప్లేయర్ నేను రికమెండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పటికైనా టకాటక్ వెళ్ళిపోయి వైఫైతో అన్ని చేసేసుకొని పనులు ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా మీకు మొత్తం. ఎన్నో రోజుల నుంచి మీరు అందరూ అడుగుతున్న ఫ్రీ ఫైర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పీసీలో అని చెప్పేసి ఆల్రెడీ వీడియో అయితే వచ్చింది. ఎమ్యులేటర్ ఎలా వాడాలి, ఏ ఎమ్యులేటర్ దేనికి వాడితే మీకు అర్థమైపోయింది అనుకుంటాను. అండ్ అదే కాకుండా కీ మ్యాపింగ్ సెటింగ్స్ ఎలా చేసుకోవాలో కూడా మీకు తెలిసిపోయింది అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే సెన్సిటివిటీ సెటింగ్స్ ఎలా చేసుకోవాలి, అండ్ అదే కాకుండా హెడ్ షాట్స్ కోసం మనం ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది, హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి, అండ్ అదే కాకుండా AWM వితౌట్ రీలోడ్ అని చెప్పేసి ఒకటి మనకు చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య. సో దాని గురించి కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇవన్నింటినీ మీరు రెగ్యులర్గా వాచ్ చేయాలంటే మీరు అంతా చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఏదైతే బెల్ ఐకాన్ ఉందో దానిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఆప్షన్ ఆల్ అని చెప్పేసి వస్తుంది, దానిపైన సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, టాటా టేక్ కేర్, బై బై గైస్, లవ్ యూ ఆల్.